వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు మన అందరికీ ఇష్టరాలైనటువంటి ఎస్తర్ నోరోహా ఉన్నారు. మార్చి 15న ఆమె ప్రధాన పాత్ర పోషించినటువంటి మాయ అనే సినిమా మన ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సో మాయ అంటే ఏమిటి, ఆమె కెరీర్ ఎలా సాగుతూ వచ్చింది, అలాగే కొన్ని మిగతా అంశాల గురించి ఏమంటారో ఆమె నోటి ద్వారానే విందాం. నమస్తే. హాయ్ ఎస్తర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో మొత్తానికి మాయ రాబోతుంది, మా ముందుకు రాబోతుంది. సో ఈ మాయతోటి ఎలా మాయ చేయబోతున్నారు ప్రేక్షకులు చెప్తారా? ఒక కొత్త సబ్జెక్ట్ అండి. ఆల్రెడీ తెలుసున్నట్టు నేను చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా ఎప్పుడూ కొత్తగా ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. సో మాయ నాకు నచ్చింది ఏంటంటే, చూడడానికి హారర్గా కనిపిస్తుంటే కూడా హారర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఫియర్ అనేది ఫ్యాక్టర్ ఉంది, కానీ ఇట్ ఈస్ అ ఫ్యూజన్ జానర్ ఆఫ్ హారర్, థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ కంటెంట్. సో ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్, అది నాకు చాలా నచ్చింది. ఊరికే అర్థం లేకుండా హారర్ ఉంటే కూడా ఆఫ్టర్ అ పాయింట్ బోర్ కొడుతుంది, అర్థం లేకుండా ఊరికే థ్రిల్లర్ ఉంటే కూడా బోర్ కొడుతుంది, బట్ ఏదో ఒక ఎమోషనల్ కంటెంట్ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే మాత్రమే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఈ సినిమాకు ఉంది కాబట్టి నాకు అది టువర్డ్స్ ది ఎండ్ క్లైమాక్స్ చెప్పేసరికి ఎంత నచ్చిందంటే నేను ఇమీడియట్ గా పదండి మాయా చేద్దామని రెడీ అయిపోయాను. ట్రైలర్ వచ్చింది, ఆ ట్రైలర్ చూసినా కూడా చాలా ఇంటెన్స్ తోటి ఇంట్రీగ్యూయింగ్గా కూడా ఉంది అది. అందులో మీరు ఒక వైఫ్గా అట్లాగే ఒక మదర్గా కూడా కనిపించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో దాంతోపాటు మీరు అన్నట్టు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు కదా, ఈ జానర్ అనేది అంటే ఇదివరకు మీరు కొన్ని చేశారు సినిమాలు, ఈవెన్ మీ ఓన్ డైరెక్షన్లో చేసినటువంటి వ్యాకెంట్ హౌస్ కన్నడ ఫిలిం కూడా కొంచెం ఆ థ్రిల్లర్ జానర్కి సంబంధించిందే కదా. పర్టికులర్గా అంటే ఇది మీకు ఇష్టమైనటువంటి జానర్ అనుకోవచ్చా మేము? అలా ఏం లేదు, అంటే ఒక కథ షేప్ అప్ అయ్యేటప్పుడు ఎలా షేప్ అయ్యేది, చాలాసారి ఒక వన్ లైన్ మనకి మైండ్లో ఉంటుంది, ఇది చెప్పాలి, ఈ పాయింట్ చెప్పాలనేది ఉంటుంది, కానీ దాని షేప్ అనేది రాస్తూ రాస్తూ బిల్డ్ అవుతూ పోతుంది. ఓకే. సో ఐ నో దట్, నేను కూడా రాసేటప్పుడు అలాగే అయింది కాబట్టి ఈ అండర్లైన్ పాయింట్ ఉంది కదా, అది యాక్చువల్లీ చెప్పాల్సిన పాయింట్, బట్ అది చెప్పడానికి ఏ రకంలో చెప్తే బాగుంటుంది అనేది ఒక్కొక్కసారి నాట్ ఈవెన్ ద రైటర్ కూడా డిసైడ్ చేయరు, అది రాస్తూ రాస్తూ స్టోరీ డిసైడ్స్ ఫర్ ఇట్సెల్ఫ్. ఇటు కథ వెళ్తే బాగుంటుంది, కథ అటు వెళ్తే బాగుంటుంది. సో కథనే ఒక్కొక్కసారి దాని డెస్టినీ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నాకు పర్సనల్గా డిపెండింగ్ ఆన్ ఓవరాల్ ఫ్లేవర్, అది నాకు ఫైనల్గా ఏమవ్వాలంటే ఆ సినిమా ఏమి చెప్పడానికి సినిమా మొదలు పెట్టాను చూడండి, అది చెప్పగలగాలి, అది చెప్తే సినిమా సక్సెస్. సో ఏ సినిమా కూడా నేను జానర్ ఆల్సో నాకు యాక్చువల్లీ పర్సనల్ గా హారర్ అంటే ఇష్టం కాదు నాకు, బికాస్ హారర్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ ఒక్క బాగా చేయాలనుంటే కాంప్లికేటెడ్ జానర్, అది కరెక్ట్ గా చేయాలి అప్పుడు మాత్రమే పండుతుంది అది, లేదా అది చాలా డల్ అయిపోతుంది, ఓన్లీ అరుపులు రన్నింగ్, అరుపులు రన్నింగ్ అయిపోతుంది అంతేగాని దానికి అర్థం లేకుండా పోతుంది. రిస్కీ జాబ్ యాక్చువల్ గా మంచి చేస్తే చాలా బాగా చేయాలి, లేకపోతే అది అట్టర్ నాన్ సెన్స్ అయిపోతుంది హారర్. సో నాకు హారర్ అనేది చాలా నాట్ సో ఫేవరెట్ జానర్. But when there is something to say other than just horror, horror is a way, oka route laga vaadukuntu oka kadha ni cheppadaniki ille sariki aa cinema ku oka meaning vachestundi. So ee cinema nenu vinetappudu kuda first only horror aithe oddemo enti idu avasaram ledu kada, thriller aa thriller kuda oddu kada alage unna nenu, naaku thriller ani cheppina pedda kick raadu unless there is something too much thrilling. Okay, but the last portion of this film brought meaning to everything. థ్రిల్లర్ కి కూడా ఆ హారర్ కి కూడా మీనింగ్ తీసుకొచ్చింది ఎమోషనల్ థ్రెడ్ కాబట్టి. సో ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే మాత్రమే, ఊరికే థ్రిల్లర్ కదా అని కూడా నాకు నచ్చదు. నేను బుక్స్ చదివేటప్పుడు కూడా నేను ఫిక్షన్ ఎక్కువ నాకు నచ్చదు, ఇట్ షుడ్ బి రియాలిటీ, నాకు రియాలిటీ చాలా ఇష్టం. సో రియాలిటీకి టచ్ లేకుండా ఊరికి థ్రిల్లింగ్ కదా అని చెప్పి ఏమేమో థ్రిల్లింగ్ అని రాస్తే నేను చదవడానికి కూడా బోర్ కొడుతుంది, నాకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే మీలో ఒక రైటర్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అంటే ఒక రైటరు ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మీరు ఒక సినిమా వేరే వాళ్ళ సినిమా చేసినప్పుడు ఈ ఏదైతే ఈ ఉండయో మీలో ఈ యాంగిల్స్ ఏవైతే ఉండయో అవి కూడా కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాయా? డెఫినెట్లీ, అది అవి అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూస్తూ ఉంటారా దాన్ని? ఎస్ డెఫినెట్లీ, అంటే ఒకరు మీరు ఇది ఎలా చూపించాలనుకుంటున్నారు, ఇప్పుడు ఒక సీన్ చెప్తారు, సీన్ మాటలు చెప్పడానికి బాగుంటుంది, ఏదైనా ఏమైనా చెప్పొచ్చు కదా, స్కై నుంచి ఎవరు దిగిపోతారు, కింద నుంచి వస్తారు, రావడానికి పెన్ను కావాలి పేపర్ కావాలి ఏదైనా రాయొచ్చు, కానీ రాసింది మీరు ఎలా డైరెక్షన్ లో ఎలా దాన్ని చూపించబోతున్నారు, ఎలా చూపించాలనుకుంటున్నారు అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అడుగుతాను. సో వాళ్ళది చెప్పే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది హౌ మచ్ ఆఫ్ ఎన్ ఐడియా దట్ పర్సన్ హ్యాస్.
రాసింది ఎగ్జిక్యూట్ చేయడానికి ఐడియా ఉండాలి, ఐడియా ఉందా లేదా అనేది నాకు అలా తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా రాసేటప్పుడు అదే పెన్ పేపర్ ఉన్నప్పుడు ఏదేదో రాయాలనిపిస్తుంది, కానీ బడ్జెట్ ఉందా, దానికి బడ్జెట్ ఉందా, అది అయ్యేలా ఉందా, దానికి అయ్యే వేరే ప్రాపర్టీస్, అది అది ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన వేరే థింగ్స్ మన దగ్గర ఉన్నాయని ఆలోచించి రాయాలి. ఆ ఆలోచన ఉంటేనే ప్రాక్టికల్ డైరెక్టర్, లేదా మీరు ఏదో కావాల్సినంత రాసి ఇన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర 500 స్క్రిప్ట్స్ ఉన్నాయని చెప్పి తిరిగే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఆ స్క్రిప్ట్స్ ఎప్పుడు సినిమా అవ్వవు, ఎందుకంటే అది పాసిబిలిటీ లేదు. అలాంటి స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చే అవునా? నేను వినేటప్పుడు ఇవన్నీ ఇండియాలో ఇంకా జరగలేదండి, ఎప్పుడు చేస్తారు ఇది అంటే మేము చేస్తామండి. ఎలా చేస్తారండి మీరు? ఒక ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత అయితే ప్రొడ్యూసర్ లేరు, లేరు అయితే పోనీ లేదు, ప్రొడ్యూసర్ రారు కూడా, కథ చాలా బాగుంది కానీ ఇది సినిమా అవ్వదు, దీన్ని మీరు బుక్ చేసి రిలీజ్ చేయండి, చదవచ్చు కానీ ఇది సినిమా అవ్వదు అంటున్నారు. సో ఈ సినిమా మీద మీకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి? అంటే మీకు ఒక ఆర్టిస్ట్ గా మంచి ఒక వర్సటైల్ క్యారెక్టర్ అనుకోవచ్చా, లేకపోతే నటిగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే ఒక క్యారెక్టర్ అనుకోవచ్చా? ఎలా? ఎందుకంటే పోస్టర్లో చూసుకుంటే మీరే ప్రముఖంగా కనిపిస్తున్నారు కదా. కంప్లీట్లీ ఇంకా 100% అని నేను అనుకోవట్లేదు, బట్ ఎస్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ అనదర్ యాంగిల్ ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్. నాట్ కంప్లీట్లీ ఎక్స్ప్లాయిటెడ్ మై ఆల్ మై స్కిల్స్ యాజ్ అన్ యాక్టర్, బట్ టు అన్ ఎక్స్టెంట్ ఈ యాంగిల్లో నాకు సినిమా రాలేదు. ఇది ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ మీద సగం ఒక అన్టచ్డ్ పోర్షన్ ఆఫ్ మై యాక్టింగ్ అబిలిటీస్ ఈ సినిమాలో సగం. అంటే సస్పెన్స్ కూడా ఉన్నట్టుంది కదా మీ క్యారెక్టర్? ఉంది, సస్పెన్స్ ఉంది అని ఒక కొత్త యాంగిల్ నన్ను చూపించిన విధానం కానీ, అంటే నార్మల్లీ అదే నా ఇమేజ్ ఈ మధ్య ఎలా అయిపోయిందంటే గ్లామరస్, ఆల్వేస్ గ్లామరస్ కనిపించాలి. నేను ఎప్పుడు నా ఐడియాలజీ ప్రకారంగా అలా నేను కనిపించాలని ఎప్పుడు నేను ప్రయత్నించను. నేను గ్లామరస్ గానే ఉండాలి, ఎస్తారంటే గ్లామర్ అని జనాలు చెప్పాలని నాకు లేదు. ఐ వాంట్ గ్రో యాజ్ అన్ యాక్టర్, ఐ వాంట్ డూ నాన్ గ్లామరస్ రోల్స్ యాజ్ వెల్. నాకు ఛాలెంజింగ్ వేరే వేరే చేయాలని ఉంది. సో నాకు అది నచ్చదు ప్రతిసారి, ఏంటి హీరోయిన్ అంటే గ్లామరే ఉండాలి, అమ్మాయి అంటే గ్లామర్ ఉండాలని అవసరం లేదు కదా, క్యారెక్టర్ అలాంటిది రావాలి కదా అని. ఈ సినిమాలో అది లేదు, అంటే ఇట్ ఈస్ నాట్ ఫోకస్డ్ ఆన్ మై బ్యూటీ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఫోకస్డ్ ఆన్ మై గ్లామర్ పార్ట్, ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద ఇమోషన్ దట్ ఐమ్ కన్వే. సో సినిమా నా ఫస్ట్ ట్రయల్ షో చూసేటప్పుడు కూడా నాకు ఒక్కసారి నాకే కొట్టింది. నేను అనుకున్నా చేయాలి చేయాలని చెప్పి మరి ఓవర్ అవ్వలేదా, నేను అంత బాగాలేనేమో అని నాకు అనిపించింది. బట్ ఆ షో ఫినిష్ అయ్యాక వెనక తిరిగి చూసి అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ అండి, బాగా పర్ఫామ్ చేశారు మీరు అని అలా చెప్పారు. అవునా మీకు కూడా అలా అనిపించిందా అన్న, అంటే మన మైండ్ లో 100 ఉండొచ్చు, అది కన్వే అవ్వాలి కదా ఇంకొకరికి. బట్ ఆ రూమ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్, సినిమా మేకర్స్, మీడియా పీపుల్ షో చూసాక వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ పాజిటివ్ రెస్పాన్స్ చూసాక ఐ నౌ బిలీవ్ దట్ ఎస్ ఈ సినిమాకి ఒక నన్ను ఒక కొత్త డైమెన్షన్ లో చూపే పొటెన్షియల్, చూపించే పొటెన్షియల్ సినిమాలో ఉందని నేను నమ్ముతున్నాను. అంటే తెలుగు సినిమాలతో మీకు మంచి పేరు సంపాదించుకున్నారు కదా, కానీ లాస్ట్ టైం మీరు ఏదైతే మూవీ చేశారో డెవిల్ అనే మూవీ, దాంతో కొంచెం మీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ చేశారు, ఈవెన్ నా బొట్టాడు కూడా వేస్తారు ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ చేశారు అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు అంటే నేనేది ఏంటంటే ఒకవేళ తక్కువ స్పాన్ అది తక్కువదే కావచ్చు, బట్ అది మంచి రోల్ అయితే పాజిటివ్ రోల్ అయితే ఓకే. ఇది ఏంటంటే ఒక సాడ్ ఎండింగ్ ఉండేటువంటి రోల్ అయ్యేటప్పటికి చాలామంది తక్కువ స్క్రీన్ స్పేస్ దట్టు సాడ్ రోల్ అనేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు అనిపిస్తూ ఉంది. నాకు ఫస్ట్ అట్రాక్ట్ ఏమైందంటే డెవిల్ సినిమా ఒప్పుకోవడానికి పాయింట్ ద క్యారెక్టర్ లుక్ అని చెప్పారు చూడు, ఒక ట్రైబల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఇంటి సర్వెంట్, బట్ షీస్ అ కీ క్యారెక్టర్, షీ డస్ సంథింగ్, ఆమె చేసిన ఒక దీంట్లో సినిమా ఏదైపోతే అదన్నీ వన్ లైన్ ఉంటుంది, అంటే ఒక ప్రామినెన్స్ అనేది ఉంటుంది ఒక ఒక ఇన్సిడెంట్ లో. అండ్ లుక్ ఐ లైక్, అంటే నేను చెప్పాను కదా ఎప్పుడు అందంగా కనిపించడము, మీ ఐలైనర్ ఒక డీ గ్లామరస్, ఒక పీరియడ్ డ్రామా, ఆ పీరియడ్ లో అలాంటి మనిషి, ఆ లైఫ్ నాకు ఎస్తరగా ఎప్పుడు దొరకదు బ్రతకడానికి. ఐ విల్ నెవర్ గెట్ టు లివ్ దాట్ లైఫ్. అట్లీస్ట్ గ్లిమ్స్ ఆ కారైకుడిలో అంత పెద్ద ఇంట్లో ఒక పని మనిషిగా ఉండటం ఏంటి, అది ఒక నాకు ఇంట్రీగింగ్ అనిపించింది. ఎస్ ఐ వాంట్ బి అ పని మనిషి ఫర్ అ డే. సో ఐ లైక్డ్ ఇట్. అక్కడ వెళ్ళాక ఆ కాస్ట్యూమ్ వేసుకోవడం గానీ ఆ లుక్ లో నన్ను నన్ను చూడడం, ఐ రియలీ లవ్డ్ ఇట్. ఐ లైక్ ద నా జర్నీ ఆఫ్ మై క్యారెక్టర్, ఐ లైక్డ్. లెంత్ నేను పర్సనల్ గా నాకు పెద్ద హర్ట్ అవ్వలేదు, బట్ యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ సీన్స్ ఇంతే ఉండే, సీన్స్ ఏం కట్ అవ్వలేదు. లెంత్ ఆఫ్ ద సీన్స్ వాజ్ లిటిల్ లాంగ్, సంభాషణ కాన్వర్సేషన్ వాజ్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ కీ ఇచ్చేటప్పుడు ఇది కీ, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైతే అప్పుడు వెళ్ళొచ్చు, అలా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. బట్ నాకు తెలిసి ఎడిట్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే ఒక్కసారి మ్యాటర్ కన్వే అయిన తర్వాత మళ్ళీ డైలాగ్స్ వద్దు అని ఆలోచించి ట్రిమ్ చేసి ఉంటారు.
ఈవెన్ ద లాస్ట్ లాస్ట్ కి అది మర్డర్ అయ్యే సీన్ లో కూడా కొంచెం ఎక్కువ క్లాష్ మాట్లాడడం ఎక్కువ ఉండే, అది డబ్బింగ్ టైమ్ లో కూడా చేసాము. బట్ ఆఫ్టర్ డబ్బింగ్ వెన్ దే హావ్ ఎడిటెడ్ మేబీ దే హావ్ ఫెల్ట్ దట్ ఓకే టూ మచ్ టాకింగ్ వద్దు, ఒక్కసారి పాయింట్ మర్డర్ అనేది కన్వే అయ్యాక ట్రిమ్ చేద్దాం అన్నట్టు ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు ఎడిటింగ్ లో ఈవెన్ యాజ్ అ మేకర్ నేను కూర్చునేటప్పుడు వీ విల్ థింక్ ఆఫ్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఎంటైర్ పీస్, వీల్ హర్ట్ అవుతారు వాళ్ళకి బాధపడద్దు అని చెప్పి అలా ఆలోచించాం కదా. వద్దులే ఒకసారి చూసుకొని చేయాల్సి వస్తుంది, ట్రిమ్ చేయాల్సి వస్తుంది. సో ఐ ఆమ్ నాట్ హర్ట్ విత్ దట్, ఐ అండర్స్టాండ్. వాట్ ఐ లైక్ ఇస్ అభిషేక్ గారు ఈ చేసేటప్పుడు నా క్యారెక్టర్ కి ఇంకో ఆప్షన్ అనేది లేదు, ఎస్ఆర్ గారే ఫిక్స్ చేసి అప్రోచ్ అయ్యారు. ఆయన రెక్కి చూసారంట, రెక్కి చూసాక రెక్కిలో నా క్యారెక్టర్ చూసి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నా కోసమే అని ఫస్ట్ చెప్పారంట ఎస్ఆర్ గారు ఈ క్యారెక్టర్ అని. సో దిస్ రోల్ వాజ్ యాక్చువల్లీ మేడ్ ఫర్ మీ అండ్ ఇట్ హెడ్ కమ్ స్ట్రేట్ టు మీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ విదౌట్ ఎనీ ఆప్షన్. ఐ వాజ్ నాట్ అన్ ఆప్షన్, ఐ వాజ్ ద ఓన్లీ చాయిస్. సో దట్స్ వై ఐ టుక్ ఇట్ అప్. పాయింట్ నెంబర్ వన్, ఐ ఆల్వేస్ లైక్ ఇట్ వెన్ సంబడి మేక్స్ అ రోల్ ఫర్ మీ ఎస్ఆర్ కోసమే అని రోల్. తర్వాత షూట్ చేసేటప్పుడు కానీ ప్రతి దానికి దే గేవ్ ఇట్ వెరీ గుడ్ ప్రామినెన్స్, దే వాంటెడ్ టు గివ్ దట్ క్యారెక్టర్ వెరీ గుడ్. ఇప్పుడు నా లుక్ గురించి కూడా వాళ్ళు చాలా వర్క్ చేశారు, బిల్డ్ చేశారు ఆ క్యారెక్టర్ ని మొత్తం ఆ లుక్ అలాగే ఉండాలని. సో తర్వాత ఒక్కొక్కసారి క్రియేటివ్ క్రియేటివ్ దీంట్లో ఒక డిసిజన్ తీసుకోవాల్సి వస్తాయి. సో ఐ నో ఇట్. సో నాకు పర్సనల్ గా చచ్చిపోవడం అని నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరి చేయాలి. ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో నేనే గెలిచే క్యారెక్టర్ అయి ఉండాలి, నేను ఓడిపోకూడదు, అది అంత పర్సనల్ గా కెరీర్ ని తీసుకోకూడదు. ఇప్పుడు ఆ ఒక్క సంవత్సరంలో 3-4 సినిమాస్ వచ్చేటప్పుడు ఒక సినిమాలో నేను గెలుస్తాను, ఇంకో సినిమాలో నేను ఓడిపోతాను, ఒక్క సినిమాలో నేను వేరే వాళ్ళని చంపేస్తాను, ఇంకో సినిమాలో వేరే వాళ్ళు నన్ను చంపేస్తారు, అవన్నీ నేను అంత వాట్ ఐ లైక్ ఇస్ అగైన్. ఇప్పుడు మీరు కామెంట్ చేశారు అండ్ ఇంకా చాలా మంది మీరు ఇంకా ఉండాల్సింది మేడం, మీ క్యారెక్టర్ ఇంకా ఉండాల్సింది. See, that is my success, that people yes. liked it, they wanted to see more of it. ఇప్పుడు ఎంతో మందికి మేకర్స్ కి నేను ఇంకో షేడ్ లో ఎలా కనిపిస్తాను అనే ఒక డెమో అయినా దొరికింది కదా, దొరికింది. అవును, దే గాట్ టు సీ. ఇప్పుడు ఎస్ఆర్ గారిని కొందరికి ఆ టాలెంట్ ఎలా ఉందంటే నన్ను ఇలా చూసి 2-3 క్యారెక్టర్స్ లో నన్ను ఊహించుకునే కెపాసిటీ కొన్ని మేకర్స్ కి ఉంది. కొన్ని మేకర్స్ కి నన్ను లుక్ టెస్ట్ చేసి చూడాల్సి వస్తుంది ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతారా. కొందరికి ధైర్యం ఉండదు, ఇప్పుడు ఒక సినిమా చూసారా అన్ని సినిమాలు ఇంతే, ఇప్పుడు మేడం ఒక సంస్కార కాలనీ చేసారా ఇంకా సంస్కార కాలనీనే, రెక్కినే, ఇప్పుడు ఇది మాయనా మాయనే. అలా కాకుండా ఇప్పుడు డెవిల్ చూసిన వాళ్ళకి ఓ లేదు ఇలాంటి ఒక రోల్ కూడా డిఫరెంట్ రోల్ కూడా తను చేయగలుగుతుంది. ఇన్ బిగ్గర్ ఇక నెక్స్ట్ టైం బిగ్గర్ లెంగ్త్ లో చేయాలని ఉంటే కూడా దే నో హౌ ఐ లుక్ ఆర్ హౌ ఐ కెన్ డెలివర్ దాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో మేబీ హూఎవర్ వుడ్ హావ్ సీన్, ఎవరు నా గురించి నేను లిమిటెడ్ గా అనుకున్నారు, వాళ్ళకి ఒక డెమో ఓకే ఎస్తారు ఇది కూడా చేయగలుగుతుంది. నాకు కూడా పర్సనల్ గా సెల్ఫ్ అష్యూరెన్స్ దట్ ఐ క్యాన్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్టీరియోటిపికల్ అనేది కూడా. దాంట్లో కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఒకరోజు పని మనిషిగా కూడా చేసాను. ఇష్టం నాకు, ఎందుకని నాకు చేయాలనుంది. నేను ఇప్పుడు విక్రమ్ సినిమా చూసి నేను అన్ని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, అది ఏజెంటీనా రోల్ చూస్తే నాకు అనిపిస్తుంది నేను కూడా పని మంచి రోల్ చేయాలి. ఓకే, నాకు చేయాలి, నాకు కూడా అన్ని ఒక రే ఫార్మర్ రోల్ చేయాలి. ఎందుకు ఎప్పుడు కార్పొరేట్ రోల్? ఇప్పుడు మనం ఈ లైఫ్ లో అది బ్రతకలేము. నేను ఇప్పుడు ఎస్తర్ గా పుట్టాను, ఎస్తర్ లైఫ్ బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు యాక్టర్ గా మనకున్న బెనిఫిట్ ఏంటంటే మనం ఒకే లైఫ్ టైమ్ లో చాలా లైఫ్ టైమ్స్ బ్రతకొచ్చు, వేరే వేరే లైఫ్స్ ని చూడొచ్చు. సో ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్ లా ఉంటుంది, ఒక తెలంగాణ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక రాయలసీమ అమ్మాయి ఎలా ఉంటుంది. నేను లైఫ్ లో అక్కడ పుట్టి అలా పెరగలేను, కానీ ఒక 30-20 డేస్ కి రాయలసీమ అమ్మాయిగా బ్రతకొచ్చు, ఒక 15 డేస్కి తెలంగాణ అనంతపురం అమ్మాయి ఇలా బ్రతకొచ్చు. సో అది ఒక నాకు ఛాన్స్ దొరికేటప్పుడు ఎందుకు వదిలేయాలి? సో నాకు ఒక 10-15 డేస్ కారైకుడిలో పని మనిషిలో బ్రతికే అవకాశం దొరికింది, నేను తీసుకున్నాను. నాకు పని మనిషిలో బ్రతకాలి 15 డేస్. And I thoroughly enjoyed it. And what I enjoy is the process. Film, choose it up, it's the end product we are seeing. But in the process, the journey, the evolution, learning. డిఓ గారు, సౌందర రాజన్ గారు, ఆయన నుంచి నేర్చుకున్న థింగ్స్, అక్కడ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో పనిచేసే ఒక ఆపర్చునిటీ, నా కింద పెద్దవాళ్ళు, నా కింద ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తో పనిచేసే ఒక అవకాశం, అవన్నీ నేను ఐ హావ్ అబ్సర్వ్డ్, ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దట్ ఆపర్చునిటీ. దాట్ ఇస్ ఆల్సో ఎన్ యాడెడ్ బెనిఫిట్ ఫర్ మీ. నైస్. మీది మీ మొన్న ఫిబ్రవరి 27న మీరు యాక్ట్ చేసినటువంటి భీమారంభలో 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, అది మీరు కూడా హ్యాపీగా షేర్ చేసుకున్నారు. అంటే మీ ఫస్ట్ హిట్కి 10 ఇయర్స్ అయిందని చెప్పేసి, అందులో సునీల్ హీరో. సో సునీల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే తను ఫస్ట్ కమెడియన్గా స్టార్ట్ చేశాడు, తర్వాత హీరో అయ్యాడు, ఇప్పుడు విలన్గా చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. సో సునీల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, అతని
కెరీర్ ఎవల్యూషన్ ఆఫ్ హిస్ కెరీర్ గురించి చెప్పాలంటే చెప్తారు. ఐ థింక్ దే ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్ టు అస్. ఐ ఫీల్ సో హ్యాపీ దట్ మనం చూడండి కలిసి పనిచేసిన వాళ్ళందరూ మన జర్నీస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. అండ్ ఐ లైక్ ఇట్ బికాస్ నేను అప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా ఆయన నాకు సీనియర్ కదా, హీస్ అ సీనియర్ ఆర్టిస్ట్, హీ హాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హింసెల్ఫ్. నా ఆల్రెడీ కలిసేటప్పుడు టాప్ హీరో కామెడియన్ ఉండి ఆల్రెడీ హీరోగా కూడా సగం చాలా డిమాండ్ ఉన్నటువంటి కామెడియన్, కామెడీ హీరో ఉన్నాడు తర్వాత హీరో కూడా. సో ఆ స్టేజ్ లో తను ఆ స్టైల్ ఉన్నప్పుడు నేను జస్ట్ బిగినర్ ని అప్పుడు పరిచయం అయ్యేటప్పుడు కూడా హీ హాస్ షేర్డ్ సో మెనీ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ మీ విచ్ ఐ స్టిల్ రెఫర్ టు. ఆయన చెప్పేవారు ఎప్పుడు కూడా అది క్యారెక్టర్ ఇదే ఉండదండి. ఇప్పుడు కామెడియన్ కూడా స్టార్ కామెడియన్ అవ్వచ్చు కదా. సో స్టార్ అనేది, స్టార్ డమ్, ఫేమ్, సక్సెస్ అనేది ఏ స్థాయిలో ఉంటే కూడా మనం చెయ్యొచ్చు, కానీ మనలో అది ఉండాలి. ఇఫ్ వీ హ్యావ్ దట్ హార్డ్ వర్కింగ్ అండ్ దట్ టాలెంట్, చేసే టాలెంట్ డమ్ ఉంటే ప్లేస్ ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్ లేదు. ఎక్కడున్నా అక్కడ నుంచి పైకి రావచ్చు. జీరో అనేది మన భయం లేదు. జీరో మన ఫ్రెండ్, జీరో ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. జీరో నుంచి మనం ఎన్నిసార్లు అయినా పైకి వస్తాం. ఎందుకంటే హార్డ్ వర్క్ తెలుసు, కష్టపడడం తెలుసు, టాలెంట్ తెలుసు, ఎలా చేయాలనేది తెలుసు, మన వర్క్ మనకు తెలుసుంటే ఏ దేని భయం మనకి లేదు. సో ఆయన కూడా చూడండి, హీరో అయ్యారు, సడన్ గా మళ్ళీ హీరో నుంచి క్యారెక్టర్ అవ్వడానికి భయం లేదు, బ్రతకడం తెలుసు, పనిచేయడం తెలుసు కాబట్టి. సో సేమ్ థింగ్ ఇస్ అన్ హ్యాపీనెస్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. వెన్ ఐ లుక్ ఎట్ ఇట్, మొన్న రీసెంట్ ఏదో ఒక ఇన్కోస్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాము. అప్పుడు అన్నారు, ఏంటి ఫుల్ బిజీ కదా, చూస్తున్నాను నేను చూస్తున్నాను, క్యారెక్టర్ మీద క్యారెక్టర్స్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి, వెరీ గుడ్, నాకు చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. నేను మీరేం తక్కువ చేస్తున్నారా, మీరు కూడా అంతే కదా పుష్పతోటి ఆయన మళ్ళీ ఇంకొక షేడ్ యాక్టర్ గా మీరు కూడా షాపుల మీద షాపులు ఇస్తున్నారులేండి, మా సీనియర్ మీరు, మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాం అంటే లేదు. చేసినంత రోజు వర్క్ ఉంటుంది. తనలో ఇంకొక టాలెంట్ ఏంటంటే తను మంచి డాన్సర్. అతనితో డాన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? నాకు కూడా డాన్స్ ఇష్టం. సో అది కూడా చాలా చాలా మంచిగా వర్కింగ్ టుగెదర్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఐ థింక్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు స్ట్రెయిన్, స్ట్రెస్, డిస్కంఫర్ట్, మనం మధ్యలో ఉన్న ఇన్ని గ్యాప్స్ ఉన్న తర్వాత కూడా దెర్ వాజ్ నో గ్యాప్. వెన్ వీ వర్క్ దెర్ వాజ్ సో మచ్ కంఫర్ట్. మన ప్రమోషన్స్ టైంలో కూడా మమ్మల్ని చూస్తే ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ న్యూ ఆర్ హీఈస్ సీనియర్, అలాంటి ఫీలింగ్ ఏ లేదు. దెర్ వాస్ దిస్ కంఫర్ట్, ఫన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా సేమ్ ఉంది మన ఇద్దరికి. సో సక్సెస్ టూర్ అవన్నీ వెళ్ళేటప్పుడు ఒకే బండిలో వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ ఫస్ట్ ఏం చేశారు, తనకి వేరే బండి, నాకు వేరే, ఒక్కొక్కరే కూర్చొని వెళ్తున్నాం దయ్యంలాగా ఒక్కొక్క బండిలో. తర్వాత ఏంటంటే నేను నిద్రపోయిపోయి చచ్చిపోతున్నాం, అసలు బై రోడ్ వెళ్తున్నాం కదా, బోర్ అయిపోయి షీ నాకు అసలు చాలా బోర్ కొడుతుంది అంటే నాకు కూడా చాలా మాట్లాడాలి కదా, ఆయనకి కూడా చాలా మాట్లాడాలి కదా, మనసు ఉండాలి కదా. సో కలిసి ఒకే బండిలో మాట్లాడుతూ పాటలు వింటూ ఇంకా ఏదేదో. So that sync was there. It was not that, oh, I'm a heroine, a hero, she is just a newcomer heroine. No. He used to talk about everything. Naku inta Telugu, Bhimaram culture, Andhra culture, mata mata ki ayandi. ఆయన చెప్పడం చాలా థింగ్స్ ఇవన్నీ తెలుసుకున్నారు. ఆయన తెలుసుకున్నా, ఆయన నాకు చాలా థింగ్స్ ఊర్లో నుంచి దాటుతూ వెళ్ళేటప్పుడు కూడా చెప్పేవారు, ఈ ప్లేస్ ఎలా ఉంటుంది, ఏమండి మీకు ఇది తెలుసుండదు చెప్తారు ఏదో ఒకటి. సో అవునా, సో నాకు అప్డేట్ చేశారు. సో దేర్ ఇస్ సో మచ్, సో మెనీ గుడ్ మెమరీస్. ఇంకా ఎంతమందితో పనిచేసి కలిసి పనిచేసినా కొన్ని పీపుల్, కొన్ని మెమరీస్, అది కొన్ని ఇంతే టైం స్పెండ్ చేసి ఉంటే కూడా అది మైండ్ లో ట్రెజర్ అయిపోతాయి. తర్వాత ఒక అమ్మాయిగా, అంటే కొంతమంది ఆడవాళ్ళే, మీ లేడీ ఆర్టిస్ట్లే డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, డ్రెస్ సెన్స్ గురించి, అట్లాగే ఆడవాళ్ళ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట 12 గంటలకు ఎందుకు బయటికి రావాలి అని అన్నపూర్ణమ్మ గారి లాంటి సీనియర్ ఆర్టిస్టే అంటాం ఈ మధ్యకాలంలో, అది ఒక కాంట్రవర్సీని సృష్టించింది. అలాగే డ్రెస్ గురించి కూడా తను మాట్లాడారు, దానివల్లే ఎక్కువ అలాంటివి జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. మీరేమంటారు, మీ టేక్ ఏంటి దాని మీద? ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. ఆమె అన్నదంట దట్ నైట్ టైమ్ అమ్మాయిలు మధ్యరాత్రిలో అలా డ్రెస్లు వేసుకుని, నేను అన్న మధ్యరాత్రిలో అబ్బాయిలు కూడా రోడ్లు ఎందుకు తిరుగుతున్నారు మరి రేపులు చేయడానికి? అబ్బాయిలు మంచోలే కదా. ఇప్పుడు సమాజంలో బ్యాడ్ అనే వాళ్ళు అమ్మాయిలే, ఏది ఏమైనా అమ్మాయిల మిస్టేకే. డివోర్స్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే, రేప్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే, మర్డర్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే. కానీ వీళ్ళందరూ అంతా మంచి మహానుభావుడులు, మంచి అబ్బాయిలు. అమ్మాయిలు రోడ్లో లేకపోయి ఉంటే రేపు చేయలేని వాళ్ళు, చేయని వాళ్ళు. అంత మంచి అబ్బాయిలు రోడ్లు ఎందుకు తిరుగుతున్నారు మధ్యరాత్రిలో? మధ్యరాత్రిలో అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా తిరగకూడదు.
సమాజం ఎందుకు అందరిని ఈక్వల్ గా రూల్స్ సెట్ చేయట్లేదు? ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని ఇంత మాట్లాడుతున్నాము, అందరికి ఈక్వల్ ఇది కావాలి, మా భారతదేశం అది ఇది అని ఇంత గ్రేట్ గా మాట్లాడుతున్నాం గొప్పగా, అంత మాట్లాడే మన సమాజంలో అమ్మాయిలకి మాత్రం ఎందుకు ఇంత బుద్ధిమంతులు మాటలు చెప్తున్నాము? అమ్మాయిలు తిరగకూడదు, కరెక్ట్, డ్రెస్ ఇర్రెలవెంట్, వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళ అప్బ్రింగింగ్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నాము, తప్పు అనేది తప్పే, మనం తప్పుని తప్పుగానే చెప్పుదాం, కానీ అదే రూలర్ అదే మెజర్మెంట్ స్కేల్ ని అబ్బాయిల మీద కూడా వాడండి. ఇద్దరికి ఉండాలి, ఇద్దరికి ఉండాలి. అంత టైంలో మిడ్ నైట్ 2 o'clock 3 o'clock కి అమ్మాయిలు తిరగకూడదు అయితే ఆ టైంలో అబ్బాయిలు కూడా తిరగకూడదు. అప్పుడు మాత్రం సమాజంలో ఒక అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉందని అర్థమైపోయింది. సో అలా ఉంటే నిజంగా జరగదు. అని అండ్ ఈ రేపులు మాత్రం మధ్యరాత్రిలో మాత్రమే రేపులు జరుగుతున్నాయా? రేప్స్ డే టైమ్ లో కూడా జరుగుతున్నాయి కదా, సారీ వేసుకున్న అమ్మాయి మీద కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు చెత్త కామెంట్స్ 3rd grade మాటలు మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏ అమ్మాయి వీడియోలో కూడా చూడండి, ఉంటాయి. ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఉంటాయి, ఆమె ఏ ఏజ్ గ్రూప్ ది అమ్మాయి అయినా ఉంటాయి. చీప్ గా మాట్లాడే వాళ్ళు, చీప్ చూపుతో చూసే వాళ్ళు, వాళ్ళకి డ్రెస్ తో ఏజ్ తో జెండర్ తో ఏం సంబంధం లేదు, వాళ్ళ థింకింగ్ అంత, వాళ్ళు పర్వర్ట్స్. సో వాళ్ళకి మిడ్ నైట్ టైం చూసి ఓ ఇప్పుడు 12 o'clock అయిపోయింది నేను ఇప్పుడు రేపు చేస్తానని బయలుదేరరు. వాళ్ళు డే టైమ్ లో కూడా అదే మనస్థితితో అదే చెత్త థింకింగ్ తో తిరుగుతున్నారు, మన మధ్యలోనే ఉన్నారు. సో వాళ్ళకి టైం లిమిట్ అనేది లేదు. సో ఇది మైండ్ సెట్ ఆవాలంటే మన సమాజం ఫస్ట్ బాగుండాలి, మైండ్ సెట్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ అమ్మాయిల నుంచే. ఇప్పుడు మీరు అన్నారు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇలా చెప్పారని మీరు చెప్పారు. సో ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే మన మదర్ మన గ్రాండ్ మదర్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు నేను ఇప్పుడు చెప్పే అంత థాట్ ప్రాసెస్ ని పెట్టుకుని ఉంటుంటే వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయిలు కూడా ఒక మంచి థాట్ తో పెరిగేవాళ్ళు. ఇంట్లోనే ఏమవుతుందంటే అమ్మాయిలకి రే నువ్వు అలా కూర్చోద్దు, అబ్బాయిల ముందే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే సిస్టర్ కి ఒకలా చెప్తారు, బ్రదర్ కి ఒకలా చెప్తారు. అమ్మాయి వెళ్ళి వంట చేయాలి, క్లీనింగ్ చేయాలి, డ్రెస్ అలా చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి, టైంకి ఇంటికి రావాలి. అబ్బాయి వాడబ్బాయి కదా, ఏదైనా చేసే బ్రతుకుతాడు, నీకెందుకు? అదే మైండ్ సెట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి విని విని ఏమనుకుంటున్నారా, నేను ఏం చేసినా పర్లేదు, నేను అబ్బాయి కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు నేను నీ సిస్టరే కదా, ఒకే అమ్మాయి అమ్మ కడుపులో పుట్టాము, ఒకే ఇంట్లో పెరిగాము, నాకు ఒక రూల్ నీకు ఒక రూల్ ఎందుకు, ఒకే అన్నం తింటున్నాము. డిఫరెన్స్ నేను ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అని చాలా మంది అనుకుంటారు, ఇది ఫెమినిస్ట్ థాట్ కాదు. ఫెమినిస్ట్ అంటే అమ్మాయి ఏం చేసినా నో ఐ విల్ నాట్ సే, అమ్మాయిలు పాపం, అమ్మాయిలకి స్పెషల్ రికగ్నిషన్ కావాలి, అమ్మాయికి స్పెషల్, అమ్మాయికి స్పెషల్ అని నేను చెప్పను, ఈక్వల్ అంతే, ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు తాగడం, అమ్మాయిలు తాగితే చీప్, అబ్బాయిలు తాగితే కూల్, ఎందుకు? తాగడం అనేది బ్యాడే కదా, ఇద్దరు ఎవరు ఎవరు చేసినా బ్యాడే, బ్యాడే. స్మోకింగ్ చేసిన డ్రగ్స్ తీసుకుంటే, అబ్బాయిలు తీసుకుంటే కూల్. ఇప్పుడు గోవా ట్రిప్ కి ఓన్లీ బాయ్స్ గోవా ట్రిప్ కి వెళ్తే అందరూ నవ్వుతారు, ఓ బాగా ఎంజాయ్ చేశారా మీరు అని, బ్యాంకాక్ వెళ్ళి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారా అది ఏమని తెలిసి కూడా అందరూ నవ్వుతారు. అది అమ్మాయిలు మాత్రమే ఒక గ్రూప్ చేసి గోవాకి వెళ్ళి వస్తే ఏం క్యారెక్టర్ వేస్తే, అమ్మాయిలు ఎందుకు గోవాకి వెళ్ళి వచ్చారు, ఏం చేస్తుంటారు? బాయ్స్ చేసిందే చేస్తుంటారు కదా, కానీ బాయ్స్ చేసింది కూల్, అమ్మాయిలు చేసింది జడ్జ్మెంట్. గోవా అనుకుంటా కదా, గోవాలో నేను చాలా చూస్తుంటాను. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు కూడా గోవా నుంచి ట్రావెల్ చేసేటప్పుడు నేను ఒక్క ఆమెనే పని మీద వెళ్ళే మనిషి అయి ఉంటాను. మిగతా వాళ్ళందరూ నాకు వినిపిస్తూ అండ్ నాకు అన్ని లాంగ్వేజెస్ అర్థం అవుతాయి కాబట్టి కొందరు కన్నడలో మాట్లాడుతూనే ఉంటారు ఫోన్ లో. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను, మమ్మీ డాడీకి నేను బెంగళూరులో ఉన్నానని తెలుసు, నేను ఇప్పుడు గోవాకు వచ్చానని తెలీదు. అప్పుడు వాళ్ళు కూల్ గా కామెడీగా మాట్లాడుతున్నారు, కానీ నా మైండ్కి ఏమొస్తుందంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు బెంగళూరులో చదువుతున్నారని తెలుసు, వీళ్ళు బెంగళూరులో ఉన్నారనే చెప్పి ఒక వీకెండ్ కోసం ఫ్రెండ్స్ తో గోవా వచ్చారు. ఫ్యామిలీకి అబద్ధమా, కాలేజ్ లో అబద్ధమా, ఇక్కడ ఉన్నారనే డాక్యుమెంటేషనే లేదు. ఒకవేళ గోవాలో ఏదైనా జరిగితే వీళ్ళని వెతకడానికి బేసే లేదు. అలా ఉండకూడదు కదా, అలా తప్పు ఇంట్లో అబద్ధం చెప్పి రాకూడదు కదా, అలా చేయకూడదు. మిస్సింగ్ అయిపోతే వీళ్ళ ఐడియాస్ వీళ్ళు ఎవరని గోవాలో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఫేక్ ఐడియాస్ తో అబద్ధం చెప్పి ఎలాగో వచ్చి ఉంటారు. అక్కడ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు బెంగళూరులో ఉన్నారని తెలుసు, గోవాకు వచ్చారనే మాట కూడా తెలియదు. సో ఇలాంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇదంతా నేను ఆలోచించింది, లాస్ట్ కి నేను అడగలిగింది వీళ్ళందరూ ఇలా ఎందుకు అయిపోయారు, ఎందుకు వీళ్ళకి అబద్ధం చెప్పి రావాల్సి వస్తుంది? అప్బ్రింగింగ్ అంటే సప్రెస్డ్ ఒక ఓపెన్ గా పేరెంట్స్ తో ఓపెన్ గా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు అమ్మ నాన్న అబ్బాయికి వెళ్ళరా అని చెప్తారు, అమ్మాయిలకి వద్దని చెప్తారు, కానీ బ్రదర్ వెళ్ళేటప్పుడు సిస్టర్ కి కూడా అనిపిస్తుంది కదా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడేమో, ఆ ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటే, సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నాకు కూడా చేయాలనే కోరిక వస్తుంది. ఇప్పుడు అన్ని ఓపెన్ గా బ్రదర్ అండ్ సిస్టర్ కి కూడా కలిసి ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్ళి రావచ్చు, ఆ మైండ్ సెట్ ఉంటే, కానీ నేను నీతో వస్తానంటే పోయే నువ్వు ఆ అమ్మాయి కదా నాతో రాకు అంటారు. సో ఆమె ఎలా వెళ్ళాలి, ఆమె కోరికలకి, ఆమె క్యూరియాసిటీకి, కోరికలకి చెత్త కోరికలు
అనుబంధాలను లేదు కదా. అవును, ఒక చైల్డ్ మైండ్, ఒక టీనేజ్ వెళ్ళేటప్పుడు, ఒక 20 అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్తారు, లోకానికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, నేను కూడా ఒక బయట లోకం చూడాలనే ఒక కోరిక ఉంటుంది, ఆ ఎక్సైట్మెంట్ బయలుదేరుతారు. కానీ వాళ్ళకి కంప్లీట్ గా నాలెడ్జ్ తెలివి కూడా లేదు కదా. అలాంటి మైండ్ సెట్ లో ఇలాంటి క్రైమ్స్ జరుగుతాయి. సో ఇది జస్ట్ ఒక పొట్టి డ్రెస్ వేసుకోవడం వల్ల లేదా నైట్ తిరగడం వల్ల, ఒక్క ఫ్యాక్టర్ కాదు ఇది, ఒక చాలా సమాజం, ఒక రౌండ్, ఒక సర్కిల్, ఒక ఈకో సిస్టమ్, అవన్నీ మొత్తం ఒక ఈకో సిస్టమ్ రిపేర్ చేయకుండా ఓన్లీ డ్రెస్లు వేసుకునే తిరిగిది ఆపేస్తే ఇవన్నీ ఆగదు. మనం ఫస్ట్ మన చెత్త థింకింగ్, మన అప్బ్రింగింగ్ మార్చేయాలి. ఇప్పుడు ఈ రోజు మీరు గమనించే ఉంటారు, సౌత్ పీపుల్ ని నార్త్ పీపుల్ కొంచెం చులకనంగా చూస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు మీరు ఆ న్యూస్ కూడా చూసి ఉంటారు, రామ్ చరణ్ షారుఖ్ ఖాన్ ఇష్యూ. దీని గురించి ఏమంటారు అంటే, మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిందా మీకు, సౌత్ నార్త్ మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా? ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్. ఐ థింక్ ఇట్ ఇస్ దేర్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు ఒకరు ఇంకొకరిని కింద పరిచయాల్సి వస్తుందంటేనే వాళ్ళకి అది, వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ, అది వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మన కింద తక్కువ అని అనిపించేసరికి వాళ్ళు మమ్మల్ని తగ్గించి మాట్లాడాలని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే సౌత్ హెస్ ఆల్వేస్ బీన్ రిచ్. సౌత్ ఇస్ రిచ్ ఇన్ కల్చర్, సౌత్ ఇస్ రిచ్ ఇన్ హెరిటేజ్. మన లాంగ్వేజెస్, ఇన్ని లాంగ్వేజెస్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేటెడ్, వీ కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. అది వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటుంది. నేను కాలేజ్ మొత్తం బాంబేలోనే చేశాను, 11th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది పంజాబీస్, మరాఠీస్, పార్సీ, అన్ని వీళ్ళు సౌత్ ఇండియన్స్. మన మలయాళి అమ్మాయిలు ఉన్నారు, తమిళ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ సైడ్కి వెళ్ళి ఇలా ఇలా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అనమాట నాతో. ఎందుకు ఆలోచిస్తే నాకు అప్పుడు ఆ కల్చర్ తెలియదు. నేను గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్ అంతే కదా, వాళ్ళు వచ్చి బాంబే నుంచి కింద అందరూ మద్రాసీస్. వాళ్ళకి ఇప్పుడు మన బాహుబలి, ట్రిపుల్ ఆర్ ఇవన్నీ వచ్చాక, ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ కి ఎవరు తమిళ సినిమా అని చెప్పారు కదా, ప్రియాంక చోప్రా ఏదో తమిళ సినిమా. సో వాళ్ళకి ఇప్పటికీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఒక్కటే లాంగ్వేజ్ కాబట్టి, దే డోంట్ ఈవెన్ నో దాట్ వీఆర్ సో రిచ్, వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్, డిఫరెంట్ లాంగ్వేజ్, అన్నిటికీ జలేబీ లాంగ్వేజ్ అని చెప్పడం. అండ్ వాళ్ళకి ఐక్యూ లేదు, వాళ్ళ షార్ట్ కమింగ్ అది, దానికి వాళ్ళు మన షార్ట్ కమింగ్ అన్నట్టు, మనకి కింద పర్చేసి ఇన్సల్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వచ్చి నన్ను, నాతో ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నాకు కూడా తెలియలేదు, ఫ్రెండ్స్ అయ్యారు, యూ హ్యావ్ నైస్ హెయిర్, అప్పుడు నాకు ఇంకా లాంగ్ జడ ఉండేది, ఎవరిని చూసి వాళ్ళు నన్ను పంజాబీ అనుకున్నారు. వచ్చి మాట్లాడి పంజాబీ అనువు, సర్దార్ని అనువు అన్నారు, కాదు అన్న, అయితే పార్సీ అనువు అన్నారు, కాదు, గుజరాతీ కాదు, ఎక్కడ ఎక్కడవి నువ్వు అంటే మ్యాంగ్లూర్ అంటే మద్రాసీ అనువు అన్నారు, మద్రాసి కాదు మ్యాంగ్లూర్, మ్యాంగ్లూరియన్ నేను అంటే అది ఎక్కడ వస్తుంది, బ్యాంగ్లూర్ అన్నారు, బ్యాంగ్లూర్ కాదు మ్యాంగ్లూర్. నీకు మ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ కి తేడా తెలియదు, నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు, నో బట్ యు డోంట్ లుక్ లైక్ అ సౌత్ ఇండియన్. ఐ సెడ్ హౌ షుడ్ అ సౌత్ ఇండియన్ లుక్, నువ్వు సౌత్ ఇండియన్ డార్క్ స్కిన్ ఉంటారు కదా, సౌత్ ఇండియన్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సౌత్ ఇండియన్స్ ఆయిల్ పెట్టుకుంటారు కదా, అంటే వేరే నాతో మాట్లాడడానికి భయపడే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా ఆయిల్ పెట్టి జడ వేసుకుని బొట్టు పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళకి సపరేట్ గ్రూప్, వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫుల్ ర్యాగింగ్, బుల్లింగ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళకే తెలియక వాళ్ళే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యాక తెలిసింది నేను సౌత్ ఇండియన్. సో నేను ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట, నేను ఆ సౌత్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించి అందరినీ ఒక గ్రూప్ చేశాను. తర్వాత నేను చెప్పేదాన్ని, మీకు అసలు ఏం తెలుసా, మీకు మెడ్రాస్ ఎక్కడ, మ్యాంగ్లూర్ ఎక్కడ తెలియదు, మీకు అవసరం ఇవన్నీ అంత మాట్లాడుతున్నారు కదా మీరు, మీకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం కదా, అవును, ఐశ్వర్య రాయ్ మద్రాసానా, మద్రాసియా, వేర్ ఇస్ షీ ఫ్రమ్, షీ ఫ్రమ్ మ్యాంగ్లూర్, మ్యాంగ్లూర్ హోమ్ టౌన్, అవునా, మరి ఆమె కూడా ఆయిల్ పెట్టట్లేదు కదా, ఆమె కూడా బ్లాక్ స్కిన్ లేదు కదా, అందరూ ఒకేలా ఉండరు, బ్లాక్ స్కిన్ ఉంటే కూడా బ్యూటీ ఉంటుంది, బ్లాక్ ఉంటేనే సౌత్, అవన్నీ ఏం కాదు. సో ఎంతో థింగ్స్ వాళ్ళ ఇట్ ఓన్లీ షోస్ హౌ ఇగ్నోరెంట్ దే ఆర్. సో ఐ యూస్ టు మేక్ ఇట్ ఆన్ ది మైండ్ చూసి, మీకు చెప్పడానికి మాత్రమే మనం మామూలు పీపుల్లో అందరూ మద్రాసీస్, మద్రాసీస్, మీకు హీరోయిన్స్ అందరూ మన వాళ్ళే కావాలి, శ్రీదేవి గారు మద్రాసి, హేమమాలిని గారు మద్రాసి, రేఖ గారు మద్రాసి, ఇప్పుడున్న దీపిక పడుకోన్ కూడా మ్యాంగ్లూరియన్, పడుకోన్ మ్యాంగ్లూర్లో ఒక ఊరు. సో దీపిక గారు, ఐశ్వర్య, ప్రతి ఒక్కరు, మీకు ఎవ్రీ హీరోయిన్, సో కాల్డ్ టాప్ లీడింగ్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్ ఇస్ ఆల్వేస్ అ సౌత్ ఇండియన్, బట్ మీకు చెప్పుకోవడానికి మాత్రమే ఓ ముక్క కింద పడిన తర్వాత కూడా నోస్ పైన మీకు అని చెప్పి ఎప్పుడు నేను రిటర్న్ ర్యాగింగ్ చేసేదాన్ని. తర్వాత కొంచెం మన క్లాస్ లో, మన నా బ్యాచ్ లో అదంతా కొంచెం తగ్గింది, దట్ వి ఆల్ బికేమ్ వన్ అండ్ వి బికేమ్ లైక్ యు నో వన్ హోల్ గ్రూప్.
బట్ ఐ హావ్ ఫేస్డ్ ఇట్ అ లాట్ అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. వి షుడెంట్ టేక్ ఇట్ టు హార్ట్. మనం దాన్ని అస్ బీయింగ్ ద ఏమంటారు ద ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ ఎంత చెప్పింది కాబట్టి ఇదంతా ప్రపంచానికి తెలిసింది. అవును అవును. బట్ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయ్యాక ఎంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చాక కూడా ఇంతేనా అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ వన్ జనరేషన్. ఇప్పుడు వచ్చి కొత్త జనరేషన్ లో, ఇప్పుడు నేను చెప్పాను కదా మన జనరేషన్ లో ఆ మార్పు మనం తీసుకురావాలి. సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ద ఎల్డర్ బ్రదర్ బికాస్ వి ఆర్ ద ద్రవిడియన్స్. వి హావ్ ఆల్వేస్ బీన్ హియర్ ఇన్ ఇండియా ఫ్రమ్ బిఫోర్. సో లెట్ అస్ బి ద బిగ్గర్ పర్సన్ నౌ. మనం అది పెద్ద పెద్దతనం చూపించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటిది. వెన్ ఎవర్ దిస్ కమ్స్ ఓకే దే ఆర్ ఓన్లీ గోయింగ్ టు షో. వాళ్ళు ఎవరు ఒకరు తప్పి మాట్లాడితే లేదా ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ పెంపకం వాళ్ళు చూపిస్తున్నారు. మన పెంపకాన్ని మన బిహేవియర్ తో మనం చూపించుకోవాలి. మన ఎడ్యుకేషన్ ఏంటో, మన కల్చర్ ఏంటో, మన మన గొప్పతనాన్ని మన బిహేవియర్ తో చూపించుకోవాలని నేను ఎప్పుడు అలాగే ఫాలో అవుతూ వచ్చాను. థ్యాంక్ యూ ఎస్తర్. యాక్చువల్గా ఇంకా మీతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది కానీ బట్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు కదా. సో మరోసారి మళ్ళీ మనం కలుద్దాం. సో చాలా విషయాల గురించి, మాయ గురించి, అలాగే మిగతా విషయాల గురించి చాలా విపులంగా తెలియజేశారు. 15 వస్తున్నటువంటి మీ మాయ మంచి హిట్ అయ్యి మీకు ఆర్టిస్ట్గా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.